వెల్కమ్ టు హైపర్ న్యూస్. చిన్న క్యారెక్టర్తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పెద్ద పెద్ద ఆఫర్లు సంపాదించి హీరోయిన్లు అయిన వారు ఎందరో ఉన్నారు. ఈ రోజుల్లో బోల్డ్గా మాట్లాడే వారికి మంచి అవకాశాలు రావు అంటారు. కానీ ఇలా బోల్డ్గా తన మనసులో ఉంది చెప్పి అవకాశాలు సంపాదించుకుంటుంది మరో నటి, ఆమె గాయత్రి గుప్తా. తెరపై కనిపించిన సినిమాలు తక్కువే అయినా ఆమెకంటూ అభిమానులు చాలామంది ఉన్నారు. మరి ఇలా కుండబద్దలు కొట్టి బోల్డ్ బ్యూటీ రియల్ స్టోరీ తెలుసుకుందాం. గాయత్రి గుప్తా 1986లో తెలంగాణ రాష్ట్రం నల్గొండలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు సాధారణ మధ్యతరగతి కుటుంబం వారు. ఆమెకు నలుగురు చెల్లెలు. ఇంట్లో ఆమె పెద్దది. ఇక గాయత్రి గుప్తా చదువు అంతా నల్గొండలోనే సాగింది. స్కూల్, ఇంటర్, ఇంజనీరింగ్ అంతా నల్గొండలోనే సాగింది. చిన్నప్పటి నుంచి గాయత్రికి సంగీతం అంటే ఇష్టం. పెద్దయ్యాక సింగర్ అవ్వాలనుకుంది. కానీ ఇంట్లో చెబితే వాళ్ళు నాన్న తిట్టారు. బుద్ధిగా చదువుకో అని చెప్పడంతో ఆమె సింగింగ్ కెరీర్ మీద ఆశలు వదులుకుంది. ఇక చిన్నప్పుడే కరాటే నేర్చుకుంది, కూచిపూడి డాన్స్ నేర్చుకుంది. తర్వాత బుద్ధిగా చదువుకొని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది. అయితే గాయత్రి చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడింది. ముఖ్యంగా ఆమె తండ్రి నుంచి ఎన్నో బాధలు పడింది. ఆమె తండ్రి తాగి వచ్చి తనను తన తల్లిని బాగా కొట్టేవాడని ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పింది. 2009లో గాయత్రి గుప్తా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి చేసుకుంది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఆమె అతని నుంచి విడిపోయింది. సినిమాలలోకి వెళ్లడం ఇష్టం లేక సినిమాలు మానేయమని భర్త చెప్పడంతో అది నచ్చని గాయత్రి అతని నుంచి విడిపోయింది అంటారు. అయితే విడాకులు అవడం వెనుక ఎవరి తప్పు లేదు, అది మెచ్యూరిటీ మైండ్ లేక చిన్న వయసులో పెళ్లి చేసుకుని తప్పు చేశా అని అంటుంది గాయత్రి. ఇక జాబ్ చేస్తూ తనకు సినిమాల మీద ఉన్న ఆశతో అటుగా అడుగులు వేసింది. సినిమాలలోకి వెళ్లాలంటే మీడియాను వాడుకోవాలని చెప్పి మీడియా వైపు ముందు అడుగు వేసిందట. సాక్షి ఛానల్లో న్యూస్ రిపోర్టర్గా జాయిన్ అయింది. సాక్షిలో జాబ్ చేస్తూనే సినిమా అవకాశాల కోసం తిరిగింది. దర్శకుల, నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరిగి ఆడిషన్స్ ఇచ్చింది. అయినా కానీ అవకాశాలు రాలేదు. ఇక సాక్షిలోనే న్యూస్ రిప్రజెంటర్గా చేసింది. ఆ సమయంలో ఆమె భాష ఆమెకు అడ్డు అయింది. నీ భాష బాగాలేదు, నువ్వు సినిమాలకు పనికిరావు, మీడియాలో కూడా ఎక్కువ రోజులు ఉండవు అని అనేవారట. అయినా కానీ నిరుత్సాహం చెందకుండా తన ప్రయత్నాలు తాను చేసింది. అలా ప్రయత్నిస్తున్న సమయంలోనే నిరుద్యోగ నటులు అనే వెబ్ సిరీస్లో నటించింది. అందులో గాయత్రి గుప్తా నటనను చూసి అందరూ మెచ్చుకున్నారు. నువ్వు ఖచ్చితంగా సినిమాలకు వెళ్తావని ఫ్రెండ్స్ ప్రోత్సహించారు. అది ఆమెకు పెద్ద బూస్ట్గా పనికొచ్చింది. ప్రయత్నాలలో ఉండగా దుబాయ్ రిటర్న్, హైదరాబాద్ అనే హిందీ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు. దాంతో గాయత్రికి పేరేమీ రాలేదు. ఇక తెలుగులో ఐస్ క్రీమ్ సినిమా ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సినిమా కూడా గాయత్రి కెరియర్కు ప్లస్ అవ్వలేదు. ఇక 2017లో వచ్చిన ఫిదా, జంధ్యాల రాసిన ప్రేమ కథ అనే రెండు సినిమాలు ఆమెకు చాలా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ఫిదా సినిమా గాయత్రి గుప్తా కెరియర్ లో టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. ఆ సినిమాతో గాయత్రి గుప్తా అనే నటి ఇండస్ట్రీలో ఉందని జనాలందరికీ తెలిసింది. అప్పటి నుంచి ఆమె ఫేమస్ అయింది. అలా ఆమె పెళ్లికి ముందు సీత ఆన్ ద రోడ్ అనే రెండు షార్ట్ ఫిలిమ్స్ వేసింది. ఈ రెండు కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అయితే తర్వాత ఆమె ఎంపిక చేసుకున్న సినిమాలు ఆమెకు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్, మీతాయి, అమర్ అక్బర్ అంటూని చిత్రాలు అంతలా జనాలను ఆకట్టుకోలేదు. దాంతో గాయత్రికి కూడా పేరు రాలేదు. 2017 సొంతంగా పాట పాడి మ్యూజిక్ చేసిన నిన్ను చూస్తూ ఉన్నా అనే ప్రైవేట్ సాంగ్ పెద్ద హిట్ అయ్యి ఆమెకు మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం 4-5 చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. గాయత్రి గుప్తా మొదటి నుంచి కూడా కొన్ని వివాదాలలో ఉంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో చెలరేగిన కాస్టింగ్ కోచ్ అనే దాని మీద గాయత్రి కూడా స్పందించింది. కొంతమంది ప్రముఖుల పేర్లు అప్పట్లో బయటకు వచ్చాయి. అలాగే శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన తర్వాత ఆమెకు సపోర్ట్గా ఉంటూ కొన్ని ఇంటర్వ్యూలలో బోల్డ్గా మాట్లాడింది. అలాగే ఒక సినిమా ప్రొడ్యూసర్ తనను రేప్ చేశాడని ఆరోపణలు చేసింది. అంతేకాకుండా బిగ్ బాస్ సీజన్ 3 సమయంలో ఆమెను పార్టిసిపేట్ చేయడానికి బిగ్ బాస్కు ఆర్డినేటర్లు ఆమెకు ఇబ్బందికర ప్రశ్నలు అడిగారు మీడియా ముందుకు వచ్చింది. బిగ్ బాస్ లో కూడా కాస్టింగ్ కోచ్ ఉందని గాయత్రి గుప్తా మీడియాతో చెప్పింది. ఇలా ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ఈ నటి మరిన్ని మంచి చిత్రాలు చేయాలని, ఆమె సక్సెస్ అవ్వాలని కోరుకుందాం.